हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल चैत्रा विद मॉम। मॉर्निंग तलस्नान कार्तिक मासम चेयडम वल्ल गुंत पट्टेसिंदी। प्लीज इग्नोर माय वॉइस। अंदरू एला उन्नारू? स्टडी एला कोनसागिस्तुन्नारू? बागा चदुवुकुंटुन्नारु कदा? इक्कड़ चूसानु कदा, इंका 4 लेचानु, इंका कोंचेम फ्रेश अय्यि 4:14 अय्यिंदी। 4:14 कि अयिते स्टडी स्टार्ट चेसानु। इंका आर्ट एंड कल्चर मुंदु रोज इंका मुंदु स्टार्ट चेसानु कदा, अदे इंका दान्ने कंटिन्यू चेस्तुन्नानु ఇంకా మనం మన ఓన్గా టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొంచెం చెప్పబోతున్నాను. ఒకళ్ళు చూసి ఒక వీడియోలో చూసి వాళ్ళు 3 లేచారు కదా, మనం 3 లేచి చదువుదాం అనుకుంటే అలా వద్దు. ఎందుకంటే వాళ్ళు 3 లేవగలరు కాబట్టి లేచారు. ఒక్కొక్కరికి ఒక్కో టైం ఉంటుంది. కొందరు మార్నింగ్ 6 to 9 చదువుతారు, అదే హౌస్ వర్కర్ 6 to 9 చాలా బిజీ, అన్ని వర్క్స్ ఉంటాయి కదా, అప్పుడు చదవలేరు. సో మన పనులు, మన బాడీ తత్వం, మనం అలవాటు చేసుకునేది, మన పరిసరాలు, సరౌండింగ్స్ మనకి ఎలా ఏ విధంగా అయితే అనుకూలిస్తాయో ఆ విధంగానే మనం టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుని చదవాలి. ఒకళ్ళు ఏదో టైం టేబుల్ 12 hours 14 hours చదువుతున్నారని వాళ్ళు చూసుకుంటూ మనము చదివితే మనకు సెట్ కాదు, మనకు అవ్వదు. మనకు ఏది సెట్ అవుతుందో అది అలా చూసుకొని చదువుకోండి. ఇంకా హౌస్ వైఫ్కి అయితే ఇంకా పనులు త్వరగా ఫినిష్ చేసుకుని పిల్లలకి ఏదో ఒక బిజీ యాక్టివిటీ, ఏవైనా పజిల్స్ లాంటివి ఏవైనా ఇచ్చేసి పిల్లలు బిజీ చేస్తూ, ఏదైనా కలరింగ్ బుక్ ఇచ్చేసి, క్రేయాన్స్ కానీ ఏదో ఒకటి, ఇంకా పజిల్స్ రిడల్స్ గట్టు ఉంటాయి కదా, వాటితో బిజీ చేస్తూ వాళ్ళు బజ్జో పెడుతూ ఎలాగొకలు మనం చదువుకోవాలి. ఇంకా మీరు ఇంకా కోర్ట్ జాబ్కి ఎవరైనా అప్లై చేశారా? నేను ఇంకా అప్లై చేస్తున్నాను, చేయలేదు. కానీ ఒక్కసారి చూస్ చేసుకోండి. ఫస్ట్ మన క్వాలిఫికేషన్ చూసుకోండి. ఏదైనా ఫేక్ సర్టిఫికేట్స్ ఏవి ఫేక్గా, మ్యాక్సిమం ఫేక్గా పెట్టకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఏమో మన క్యాస్ట్ బట్టి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక ఫీల్డ్ అసిస్టెంట్కి పెడదాం అనుకున్నాను. మా డిస్ట్రిక్ట్లో, మా క్యాస్ట్లో అవి పోస్ట్ అసలు బీసీడీకి అసలు పోస్ట్ అసలు లేవే లేవండి. ఒక్కసారి అది కూడా మళ్ళీ లేకుండా అప్లై చేస్తే ఆల్రెడీ మేము ఓసీకి ఆల్మోస్ట్ వచ్చేస్తాం అనుకోండి. కానీ మీకు ఎవరైనా క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఒకసారి చూసుకుంటూ పెట్టండి. మీ క్వాలిఫికేషన్ చూసుకోండి. ఇంకా కాకుండా మీ డిస్ట్రిక్ట్లో మీ క్యాస్ట్కి ఎన్ని పోస్ట్ ఉన్నాయో అవి కూడా చూసుకుంటూ అయితే పెట్టుకోండి. ఇంకా క్రిమినేయర్ కూడా సర్టిఫికేట్ అవి అడుగుతుంది, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా చాలా ప్రొసీజర్ అయితే చాలా ఎక్కువ అడుగుతుంది. అన్నీ చూస్తూ జాగ్రత్తగా అప్లై చేయండి. మనకైతే టైం అయితే చాలా తక్కువ ఉంది కదా, 11th వరకే ఉంది కదండి. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఫాస్ట్గా అప్లై చేయండి. ఆర్ట్ అండ్ కల్చర్ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ నేను అది స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్ కూడా, ఇంకా మన జిఎస్లో అన్నీ చదివితే 40 marks, ఓన్లీ ఇంగ్లీష్ ఒక్కడే చదివితే 40 marks. ఇంగ్లీష్ కూడా ఎక్కువ హైగా లేదు సిలబస్, మీడియంలో ఉంది. అది కూడా సింపుల్ ఈజీ లెవెల్లో, ఈజీ ఆర్ మీడియం లెవెల్లో ఇస్తాడు కాబట్టి ఇంగ్లీష్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే ఓన్లీ 1 subject కాబట్టి 40 marks మనం గెయిన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎక్కువ స్కోర్ ఉందంటే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇది కరెంట్ అఫైర్స్ డైలీ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వండి. మంత్లీ మ్యాగజైన్ కూడా, షైన్ ఇండియా మ్యాగజైన్ అయితే బాగుంటుంది కదండి, అందరికీ తెలిసిందే. నేనైతే షైన్ ఇండియా మ్యాగజైనే ఫాలో అవుతున్నాను. షైన్ ఇండియా మ్యాగజైన్ ఫాలో అవ్వండి. డైలీ వీలైతే న్యూస్ పేపర్ కూడా చదవండి. ఇంకా జీకి, ఇంకా అవి కాకుండా ఫస్ట్ ఇంగ్లీష్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేయడం చూడండి. ఎందుకంటే ఓన్లీ 1 subject 40 marks కదా, ఇది ఈజీ, కొంచెం ఈజీగా ఉంది కాబట్టి ఇంగ్లీష్ కవర్ చేయండి. హై స్కోర్ను చూసుకుంటూ ఇలా ప్లాన్ చేసుకుంటూ అయితే చదువుకోండి. నేనైతే అలానే చేస్తున్నాను. మార్నింగ్ చాలామందికి అయితే నిద్ర వచ్చేస్తుంది, కానీ చదువుతూ ఉంటే మార్నింగ్ లేవగానే నిద్ర వచ్చేస్తుంది. కొంచెం నిద్ర లేకుండా అవాయిడ్ చేయాలంటే ఏంటంటే, మార్నింగ్ లేవగానే చల్లటి గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకుని వెంటనే కూర్చోపోవడం కాకుండా ఒక 10 minutes అలా వాకింగ్ చేయండి. అలా వాకింగ్ చేయడం వల్ల మనకున్న నిద్రమత్త అనేది పోతుంది. తర్వాత ఏమో, ఇది ఇంకా వింటర్ వచ్చేసింది కాబట్టి హాట్ వాటర్ తాగండి. ఎక్కువ బాడీని డైల్యూట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి, వాటర్ ఎక్కువ తాగండి. అలాగే కొత్త సబ్జెక్ట్స్ అయితే గ్యాప్స్ అనేది ఎక్కువ తీసుకోండి. మధ్యలో గ్యాప్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఫోన్ చూడకుండా 5 నిమిషాలు మెడిటేషన్ కానీ,
కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండడం కానీ, ప్రశాంతంగా ఉండడానికైతే ట్రై చేయండి. మళ్ళీ ఫోన్ చూసి అప్పుడు మనకు అది రెస్ట్ అవ్వదు, గ్యాప్ అవ్వదు. ఫోన్ చూస్తాము, ఏదో ఒక ఆలోచన ఏదో ఒక చూస్తాము, మళ్ళీ వెంటనే చదువుతాము కదా, మళ్ళీ మనకి అక్కడ టైం గ్యాప్ అనేది ఉండట్లేదు. సో ఆ గ్యాప్లో ఫోన్ చూసుకోవద్దు. కూర్చొని మెడిటేషన్ కానీ, ప్రశాంతంగా ఉండడం కానీ, గ్రీనరీ వైపు చూడడం కానీ, అలా బయటకు వెళ్ళడం కానీ, మైండ్ ప్రశాంతంగా హ్యాపీగా ఉండేలాగా అలా ఇవ్వండి. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మీ న్యూ సెషన్ స్టార్ట్ చేయండి. ఇంకా రిస్ట్రిక్షన్ రాకూడదంటే సబ్జెక్ట్స్ అనేవి మార్చుకోండి. సబ్జెక్ట్స్ అనేవి మార్చుకుంటుంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ రావు. కొందరికి ఒకే సబ్జెక్ట్ ఎక్కువ టైం చదవడం ఇష్టం, కొందరికి తక్కువ టైం చదవడం ఇష్టం. మీకు ఎక్కువ అంటే రోజులు ఒక టైం చదువుకోవచ్చు. అలా చదవలేమనే వాళ్ళు సెషన్ సెషన్కి సబ్జెక్ట్ అనేది మార్స్తూ చదవండి. ఫస్ట్ సెషన్లో జీకే చదివారు అనుకోండి, నెక్స్ట్ సెషన్లో ఇంగ్లీష్ చదవండి, నెక్స్ట్ సెషన్లో కరెంట్ అఫైర్స్ బేసిక్ చదవండి, నెక్స్ట్ సినానిమ్స్ చదవండి. సినానిమ్స్ అంటే చెప్పాను కదా, రోజుకు 5-10 అలా చదువుకుంటుంది. ఇక నాదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5:20కి అలాగే నేను తిల్లు క్లీన్ చేస్తున్నా, ఇక కార్తీక్ మాసం దీపం పెట్టుకోవాలి కదా. సో నేనైతే క్లీన్ చేస్తున్నా, ఫ్లవర్స్ అయితే తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఇవి పారిజాతం పువ్వులు, కార్తీక మాసంలో చాలా మంచివి, శివుడికి పూజ చేస్తే. సో వాటిని తెచ్చుకోవడానికి ఇంటి దగ్గరలో ఉంది చెట్టు, వాటి దగ్గరికి వెళ్ళాను. ఇంకా ఇలా ఈరోజు అయితే నాది 4 నుంచి 6 వరకు ఇది నా వ్లాగ్ అండి. ఇంకా స్నానం అన్నీ ఇంకా చేసేసాక దీపారాధన కూడా స్టార్ట్ చేస్తాను. దీపారాధన అంత అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 6:15 ఇలా ఈ టైం అవుతుంది. ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. బాయ్ బాయ్.